జనగామ నియోజకవర్గంలోని రుద్రమదేవి మహిళా సొసైటీ సంబంధించిన రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, కోమటిరెడ్డి సుచీలమ్మ మా తల్లి గారి పేరు మీద సొసైటీ వాళ్ల కోరిక మేరకు నిర్మించిన వృద్ధాశ్రమం పూర్తి చేయడం జరిగింది. కొంతకాలంగా అనివార్య కారణాల వల్ల కరోనా వచ్చినప్పటి నుంచి ఆ తర్వాత ఎన్నికల హడావిడిలో కొన్ని కారణాల వల్ల ఈ ప్రారంభోత్సవం ఆలస్యం చేయడం జరిగింది. ఇప్పుడు 100కి 100 పళ్ళు 100% ఓల్డ్ ఏజ్ హోమ్ కంప్లీట్ అయ్యింది, వినియోగానికి రెడీగా ఉంది. కావున వచ్చే వారం 10 రోజుల్లో ఏదైతే పేద మహిళల కోసం ఎంతో దురదృష్టం ఆలోచించి ఒక మానవతా తృప్తితోనే ఒక మహిళ ఒక వృద్ధ వయస్సులో వాళ్ళు పడే ఒంటరి మహిళలకు ఆదరించి వాళ్ళంతరి పేద మహిళలను ఒంటరి మహిళలు ఉంటారో వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరూ లేకపోయినా భర్త చనిపోయి ఉంటే డబ్బున్న పెన్షన్ వచ్చినా చూసుకున్న వాళ్ళు అన్నం పెట్టి ఆ వయసులో వాళ్ళు దొరకడం చాలా కష్టం. కొంతమంది మహిళలు ఆ విధంగా ఉంటారు. నియోజకవర్గ స్థాయిలో కనీసం 200-300 మంది ఊరికి ఒకరు ఇద్దరు అటువంటి మనుషులు ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున 3 ఎకరాల స్థలంలో నిర్మించడం జరిగింది. దాదాపు కంప్లీట్ అయ్యేసరికి 13,000 కోట్లతో మా సొంత నిధులతో మామగారి పేరు మీద కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా చైర్మన్గా కోమటిరెడ్డి లక్ష్యం గారు శ్రద్ధతో నిర్మించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వస్తే చాలామంది పేద మహిళలని ఆఖరి దశలో మనం ఆదుకొని మానవత్వం చాటుకున్న మనుషులం అవుతామనే ఉద్దేశంతో నిర్మించడం జరిగింది. వచ్చే 10-15 రోజుల్లో ఈ నెలాఖరులో ఓపెన్ చేస్తామన్నారు. స్థానిక నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ, అందులో ముఖ్యంగా ఎలాంటి సహాయ సహకారాలు అందకుండా ఉండి పిల్లలు కూడా లేకుండా ఉండి ఆదరణకు నోచుకొని వృద్ధ వయస్సులో ఇబ్బంది పడుతూ ఉంటారు. జనగామ నియోజకవర్గంలోని రుద్రమాదేవి మహిళా సొసైటీకి సంబంధించిన కోమటిరెడ్డి శిశువులమ్మ మా తల్లిగారి పేరు మీద వాళ్ళ కోరిక మేరకు సొసైటీ సభ్యుల కోరిక మేరకు నిర్మించిన వృద్ధాశ్రమం పూర్తి చేయడం జరిగింది. గత కొంతకాలంగా కొన్ని అనివార్య కారణాల వల్ల కరోనా వచ్చినప్పటి నుంచి ఆ తర్వాత ఎన్నికల హడావుడి కొన్ని కారణాల వల్ల ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆలస్యం కావడం జరిగింది. ఇప్పుడు 100కి 100% 100% ఇప్పుడు ఓల్డేజ్ హోమ్ కంప్లీట్ అయ్యి ఇది వినియోగానికి రెడీగా ఉన్నది. కావున వచ్చే వారం 10 రోజుల లోపల ఈ ఏదైతే పేద మహిళల కోసం ఎంతో దురదృష్టతో ఆలోచించి ఒక మానవతా దృక్పథంతో ఒక మహిళల యొక్క వృద్ధ వయసులో వాళ్ళు పడే ఒంటరి మహిళలకు పేదవాళ్ళని ఆదరించి ఆదుకోవాల, వాళ్ళందరినీ కూడా కష్టాల్లో ఉన్న పేద మహిళలు ఎవరైతే ఒంటరి మహిళలు ఉంటారో వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు లేకపోతే కొన్ని సందర్భాల్లో పిల్లలు కానీ భర్త చనిపోయి ఉంటే డబ్బున్న పెన్షన్ వచ్చినా చూసుకునే వాళ్ళు అన్నం పెట్టే వాళ్ళు ఆ వయసులో దొరకడం చాలా కష్టం. ఎంతోమంది మహిళలు ఆ విధంగా ఉంటారు. నియోజకవర్గ స్థాయిలో కనీసం ఒక 200-300 మంది ఊరికి ఒకరిద్దరు మనుషులను నడుపుకుంటూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఇంత పెద్ద ఎత్తున 3 ఎకరాల స్థలంలో నిర్మించడం జరిగింది. దాదాపు ఇది కంప్లీట్ అయ్యేసరికి 13 కోట్ల రూపాయలు మా సొంత నిధులతోటి మా అమ్మగారి పేరు మీద కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా చైర్మన్గా మా భార్య కోమటిరెడ్డి లక్ష్మి గారు దీన్ని ప్రత్యేకమైన శ్రద్ధతోటి దీన్ని నిర్మించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు ఇది అందుబాటులోకి వస్తే చాలామంది పేద మహిళల్ని వాళ్ళ ఆఖరి దశల్లో మనం ఆదుకుని ఒక మానవత్వాన్ని చాటుకున్న మనుషులం అవుతామని చెప్పి ఉద్దేశంతో దీన్ని నిర్మించడం జరిగింది. వచ్చే 10 రోజుల్లో 15 రోజుల్లో ఈ నెలాఖరు లోపు తప్పకుండా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు గత ఎన్నికల్లో కొద్ది తేడాతో ఓడిపోయినా సరే ప్రజల మనసులో ఉన్న గతంలో కూడా అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పనిచేసిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి సోదరులు ఇక్కడ ఉన్నారు. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు ప్రభుత్వ సహకారంతో అధికారులతోటి అదేవిధంగా మన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి
సీతక్క గారితో కూడా మాట్లాడి ప్రభుత్వానికి కూడా అవసరమైతే దీన్ని నిర్వహణలో భాగంగా వాళ్ళని భాగస్వామ్యం చేసి ఏ విధంగా ఈ కమిటీ రుద్రమాదేవి మహిళా కమిటీ మహిళా సొసైటీ వాళ్ళ సభ్యులతో మాట్లాడి చర్చించి ఒక గైడ్ లైన్స్ రూపకల్పన చేసి దీన్ని నిర్వహణలో ఎటువంటి లోపం రాకుండా, ఎందుకంటే ఇది కట్టడం ఇంత పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు వెచ్చించి కట్టినం, దానికంటే ఎక్కువ రిస్క్ ఎక్కడంటే ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ని మంచిగా చూసుకోవాలి వాళ్ళని, ఎందుకంటే మంచిగా ఉన్న వాళ్ళని మరి పెద్దగా అవసరం ఉండదు, కానీ ఇప్పుడు దీని మీద ఎంతో శ్రద్ధ పెట్టాలి. ఆపరేషన్లో మెయింటెనెన్స్లో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు డాక్టర్లతో సంప్రదించుకుంటూ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డైలీ డాక్టర్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ఓల్డ్ ఏజ్ పీపుల్ని ఆరోగ్య దృష్ట్యా చెక్ చేసుకుని ఎమర్జెన్సీ వార్డు కూడా పెట్టినాం, డాక్టర్కు బెడ్స్ కూడా మేము ఆర్డర్ ఇచ్చినాం. ఇవన్నీ వస్తాయి, దీన్ని నిర్వహణ మాత్రం ఏ విధంగా చేయాలని మీద తప్పకుండా మేము మంచి ఆలోచన చేసి ఈ ప్రారంభోత్సవం మాత్రం రాబోయే 10 రోజుల్లోపటినే చేయాలని చెప్పి నిర్ణయం చేసినాం. ప్రతాపరెడ్డి గారితో చర్చించి తప్పకుండా మరి ఎవరెవరిని పిలవాలి, ఎవరితో కలిసి ఓపెనింగ్ చేపిస్తే రిబ్బన్ కట్ చేపిస్తూ దీని మీద నిర్ణయం తీసుకుంటాం. ఇది అందరికి కూడా అందుబాటులో సేవలకు అందించాలని చెప్పి ఈ నిర్వహణలో మీ అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి నియోజకవర్గ స్థాయిలో నాయకులు ఎంతోమంది సమాజ సేవలో పాల్గొనే వాళ్ళు పార్టీలకు అతీతంగా ఇది రాజకీయాలకు అతీతంగా ఒక మానవతా దృక్పథంతో సేవ చేయాలనే లక్ష్యంతో కట్టింది కాబట్టి దీంట్లో ఎక్కువ రాజకీయాలు చేయకుండా దీన్ని రాజకీయ వేదికగా మారవద్దు అని చెప్పేసి ఇది ఒక పేదల్ని సేవా కార్యక్రమం కింద చేస్తున్నామని గ్రహించాలని చెప్పేసి దీనికి రాజకీయ రంగు పులమకూడదని చెప్పేసి మీ అందరిని కూడా కోరుకుంటూ తప్పకుండా వారం 10 రోజుల్లో డేట్ ఫిక్స్ చేసి మహిళలందరినీ మా అభిమానులని గతంలో నేను పార్లమెంట్ సభ్యుగా పనిచేసినప్పుడు ఇచ్చిన మాట హామీ మేరకే దీన్ని నిర్మించడం జరిగింది వాళ్ళ కోరిక మేరకు. కాబట్టి వాళ్ళందరి సమక్షంలో ఎవరన్నా మహిళ దీనికి సంబంధించి ఒక సమాజంలో పెద్ద మనిషిని ఎవరన్నా పిలిచి వాళ్ళ చేతుల మీద ఓపెన్ చేయించే బాధ్యత తప్పకుండా త్వరలోనే తీసుకొని దీని కార్యక్రమాన్ని చేయాలని చెప్పి మీ అందరి సహకారం కూడా ఇక్కడ ఉన్న మన నాయకులు కార్యకర్తలు మీ అందరు కూడా సహకారంతో దీన్ని ఓపెనింగ్ చేసిన తర్వాత కూడా మనందరం కలిసికట్టుగా దీన్ని మనం ముందుకు తీసుకుపోదామని చెప్పి ఇది ఒక యజ్ఞం లాంటిది, ఇది మనం ఇది చేస్తే పుణ్యం వస్తుంది మనకు. మహిళలకు మీకు తెలుస్తే తల్లి ప్రేమని మించింది ఏం లేదు, మహిళలని ఆ స్టేజ్లో ఆ లాస్ట్ స్టేజ్లో ఉన్న మహిళలకు 126 మందికి ఇక్కడ వసతి కల్పించడం అంటే మామూలు విషయం కాదు. మనకందరికి కూడా ఈ చేసే మంచి పనిలో మంచి పేరు తెచ్చుకోవాలి, మనకు కూడా తృప్తినిస్తుంది ఇటువంటి పని చేస్తే. కాబట్టి దీన్ని అందరూ దిగ్విజయంగా మనం విజయవంతం చేయాలని చెప్పి కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో మీ అందరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందులో ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ వచ్చి ఇలాంటి సహాయ సహకారాలు అందకుండా ఉండి పిల్లలు కూడా లేకుండా ఉండి ఒకవేళ పిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళ ఆదరణలో నోచుకోక చాలామంది వృద్ధ వయసులో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వారి కొరకు సేవ చేయడం కొరకు ఈ మహిళా వృద్ధాశ్రమం నెలకొల్పడం చాలా గొప్ప విషయం. నేను పూర్తిగా సోదరుని నేను అభినందిస్తున్నా, ఎందుకంటే మనిషికి ముఖ్యంగా మహిళలకు చివరి దశలో వాళ్ళు సంతోషంగా చనిపోవాలని కోరుకుంటారు. ఆ చివరి దశలో బతికే అనుభవాలు వాళ్ళకు ఆరోగ్యంగా ఉండి ఒకవేళ అనారోగ్యమైతే కూడా వాళ్ళకి కావాల్సిన మెడికల్ వసతులు కల్పించుకుంటూ వాళ్ళకు టైంకు భోజనం టైంకు వాళ్ళకి స్నానం చేయించడం అవన్నీ అటువంటి పనులన్నీ కూడా చేపించే అవకాశం వాళ్ళకి లభించడం కూడా వాళ్ళకి చాలా ఓదార్పునిస్తుంది. ఇంకొకటి 2-3 సంవత్సరాలు కూడా ఎక్కువ బతికే అవకాశం ఉంటుంది. అటువంటి వారు చేస్తే అది భగవంతునికి చేసినట్లే పుణ్యం లభిస్తుంది. మరి ఆ అవకాశాన్ని మన నియోజకవర్గం జనగామ నియోజకవర్గ వృద్ధ మహిళలు అనాథ వృద్ధులు ఉపయోగించుకోవాలి. మనకి అవకాశం కల్పించినందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. త్వరలో దీన్ని ఇనాగ్రేషన్ చేసి వృద్ధ మహిళలకు అందిస్తే చాలా బాగుంటుందని సంకల్పం చేశారు, చాలా సంతోషం. దీనికి నేను అదేవిధంగా జనగామ నియోజకవర్గం మన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలందరూ కూడా పూర్తి సహకారం ఉంటుంది, ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది.
మాకు ఎంపీగా ఉన్నప్పుడు మా ఆఫీస్కి వచ్చినప్పుడు మా సంస్థకు వచ్చినప్పుడు నేను మా సంస్థ వాళ్ళు మేము అందరం కలిసి మాకు ఆశ్రమం కావాలి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2004లో శిలాఫలకం వేసాను నేను చెప్తే ఎవ్వడే స్పందించి అమ్మ మీకు 3 కోట్లతోటి నేను కట్టిస్తాను మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం 3 కోట్లు కాదు 13 కోట్లు పెట్టి పెద్ద ఇంద్రభవనం కట్టించారు. ఈ ఇంద్రభవనాన్ని మెయింటెనెన్స్ మా నుంచి కాదు సార్ అని నేను చెప్తుంటే ఎందుకమ్మా నేనున్నా దాతలు ఉన్నారు నేనున్నా అని నాకు మాట ఇచ్చారు. మాట ప్రకారం వారు నిలబెట్టుకున్నారు కాబట్టి వీడు మాట ఇచ్చి మడివ తిప్పారు ఈ కోమర్తి వాళ్ళు. స్వార్థులు స్వార్థ త్యాగం ఈ స్వార్థం అసలు లేదు. ఇతరులకు సేవ చేసే కుటుంబం కానీ ఇతరులకి రూపాయి ఆశించే రకం కాదు. ఇటువంటి దాతలు ప్రపంచంలో కొంతమంది ఉన్నారు కాబట్టి ఈ కలియుగం నడుస్తా అండి. వీరికి దేవుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని నా మనసుపూర్తిగా నేను దేవుని ప్రార్థన.